ఇప్పుడు అటుకులు మసాలా ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. అటుకులు 1 కప్పు, 1/2 కప్పు మినపప్పు, 2 కప్పులు ఇడ్లీ రవ్వ. నానబెట్టుకునే విధానం. ఈ అటుకులు నీళ్ళల్లో పోసి వెంటనే కడిగి నానబెట్టుకోవాలి, లేకపోతే దీంట్లో ఉన్న గుజ్జంతా పోతుంది. ఇప్పుడు రవ్వ వేరుగా నానబెట్టుకోవాలి. వీటిని 1 గంట సేపు నానబెట్టుకొని ఈ మినపప్పు ఇవి గ్రైండర్ చేసుకోవాలి. తర్వాత ఈ రవ్వ కడుక్కొని శుభ్రంగా పిండి మళ్ళీ ఇడ్లీ పిండిలో కలుపుకొని తయారు చేసుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లు కడిగి కొంచెం సరిపడా నీళ్లు పోసి నానబెట్టుకొని 1 గంట సేపు ఉంచుకోవాలి. ఈ రవ్వ వేరుగా కడిగి 3 సార్లు కడిగి పిండి పెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని ఉంచుకున్న అటుకులు మినపప్పు మిక్సీ జార్లో వేసి మెత్తగా పిండి ఇడ్లీ పిండిలాగా పట్టుకోవాలి. ఇడ్లీ పిండి తయారైంది. ఇట్లా గిన్నెలో వేసుకొని కడిగి పిండి పెట్టుకున్న రవ్వ ఇలా 2 కలిపి 3 గంటల సేపు ఉంచి అప్పుడు ఇడ్లీ పెట్టుకోవాలంటే చాలా బాగా వస్తుంది. ఇలా కలిపి పెట్టుకొని 3 గంటలైన తర్వాత ఇడ్లీ. ఇప్పుడు మసాలా ఇడ్లీ తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, 1 ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, 1/2 కప్పు తరిగిన కొత్తిమీర 1/4 కప్పు, కరివేపాకు 2 నిమ్మలు, పచ్చిమిరపకాయ ముక్కలు 4, సోడా ఉప్పు, సాల్ట్ రుచికి చూడబడి సాల్ట్. ఇప్పుడు ఇడ్లీ ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇడ్లీ సాదా ఇడ్లీ కావాలన్నా పెట్టుకోవచ్చు, మసాలా ఇడ్లీ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇలా నెయ్యి పూసుకొని ఇడ్లీ పెట్టుకోవాలి. ఇట్లా అన్నీ వేసి కలుపుకొని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ ఇడ్లీ పిండి నైట్ ఉంచితే ఇంకా బాగా వస్తుంది.
తెల్లగా మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. తయారైన అటుకులు మసాలా ఇడ్లీ కొంచెం ఇవి ఆవిరి కొంచెం పోయినాక తీస్తే బాగా వస్తాయి. అటుకులు మసాలా ఇడ్లీ రెడీ అయింది. ఈ ఇడ్లీలోకి అల్లం చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ రెడీ. ఏ ఇడ్లీ పిండితో మసాలా ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు ప్లెయిన్ ఇడ్లీ పెట్టుకొని ఒక ప్లేటు తినొచ్చు. బాయ్.